మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్నాము. తణుకులో ఇది బైపాస్ రోడ్ లో ఉండ్రాజవరం సెంటర్ అంటారు దీన్ని, కానీ తణుకు పరిధిలోకి వస్తుంది ఇది. ఇక్కడ గతంలో నుంచి కూడా ఎక్కువ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా సిగ్నల్స్, బోర్డులు ఎన్ని పెట్టినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దాంతో ప్రభుత్వం ఈ మధ్యకాలంలో దీనికి ఫ్లైఓవర్ శాంక్షన్ చేసింది. ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ వల్ల కొంతవరకు ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇది మెయిన్ బైపాస్ రోడ్ ఇది. ఇది తాడేపల్లిగూడ నుంచి ఇటుకేసి రావులపాలెం కేసి వెళ్ళే బైపాస్ రోడ్ ఇది. ఇదే మెయిన్, ఎక్కువ ట్రాఫిక్ హెవీగా ఉంటూ ఉంటుంది. ఈ పక్కన వచ్చినప్పటికీ అటు చూసింది మరొకడు ఇటు ఉండ్రాజవరం, పాలంగి, అలాగే కానూరు, వేలువెన్ను ఈ ప్రాంతాలకి జనం వెళ్ళి వచ్చేవారు, అక్కడి నుంచి వచ్చేవారు, తొనుకొచ్చేవాళ్ళు ఈ రోడ్డు అంటే ఇలా వస్తూ ఉంటారు. ఇటుకేసి ఇలా తొనుకెళ్తూ ఉంటారు ఈ పక్కనే ఈ తణుకులోని. ఈ వచ్చి వెళ్ళడంతోనే హెవీ ట్రాఫిక్ బైపాస్ రోడ్డుపై ప్రయాణం చేయడం ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉండేవి. దాంతో ఇక్కడ ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడం, అలాగే బోర్డులు కొన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. జరిగినప్పటికి కూడా ప్రమాదాలు, ట్రాఫిక్ సిబ్బంది ఎప్పుడైతే ఉంటారో సాయం నైటు రాత్రి సమయంలో ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. దాంతో ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ జరిగే రోడ్డు ప్రమాదాలు చాలా వరకు నివారించవచ్చు. అదిగో ప్రస్తుతం ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి వర్క్లో జరుగుతున్నాయి. అదిగో క్రెయిన్లతో అన్ని శుభ్రం చేస్తున్నారు ఓ పక్క నుంచి. ఈ ఫ్లైఓవర్ సంబంధించిన వర్క్ జరగడం వల్లనే ఇప్పుడు ట్రాఫిక్ కొంత ఎక్కువగా హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు పనులు చేయడం వల్ల పనులు కట్టి ఆటంకం కలగకుండా చేయడం వల్ల ట్రాఫిక్ కొద్ది నిలుస్తుంది. మామూలు సమయంలో కూడా ఇక్కడ ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఇలా ఉంటూ ఉంటుంది. ఇక్కడ జనం కూడా ట్రాఫిక్ కూడా హెవీ కానీ, దాంతో ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయడానికి కూడా కారణం. ఎక్కువ ప్రమాదాలు జరగడం వల్లే ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదిగో అప్పుడు ఇక్కడ పిల్లర్స్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇక్కడ మొదలు పెట్టారు ఈ ఏరియా. ఒక పక్కన క్రెయిన్లతోని వర్క్లు మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇక్కడ. ఇది ఎంచిమించి కానీ సీఎం కన్వెన్షన్ కళ్యాణ మండపం యువతల నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఫ్లైఓవరు. ఈ వర్క్ వచ్చినప్పటికీ శ్రీనివాస కళ్యాణ మండపం దగ్గరలోకి ఫ్లైఓవర్ కింద దిగుతుంది. ఇది నిర్మాణం అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇలా వెళ్తేనే ఉండ్రాజవరం రోడ్డు వెళ్ళిపోతాం మనం డైరెక్ట్గానే. ఇటు పాలంగి, ఉండ్రాజవరం, మార్త, కానూరు, వేలువెన్న వరకు ఈ రోడ్డు మీద ప్రయాణం వెళ్ళడం జరుగుతుంది. ఇటు వచ్చినప్పటికీ డైరెక్ట్గా రోడ్డు అయితే తొనికి వెళ్ళిపోతుంది. గణేష్ చౌక్ అంటారు ఆ ఏరియాలోని. ఆ పక్క నుంచి ఈ పక్క, ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటడం వల్ల ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ పక్కన కూడా పిల్లర్స్ నిర్మాణం జరుగుతుంది. ఇలా పాస్లో వర్షాలు పడుతున్నప్పటికి పనులు చేస్తున్నారు. ఇక్కడ బోర్డులు పెట్టి ఇబ్బంది కలగకుండా, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మళ్ళీ గోతులు అయి ఉంటాయని పక్కనే బోర్డులు అయి పెట్టారు. బోర్డులు అయి పెట్టి వీళ్ళు ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ మొత్తం ఉండ్రాజవరం సెంటర్ కనుక ఇది ఉండ్రాజవరం సెంటర్ అంటారు. ఇది తణుకు పరిధిలోకి వస్తుంది ఇదంతా. ఇక్కడి నుంచి ఉండ్రాజవరం వెళ్తారు కాబట్టి ఉండ్రాజవరం సెంటర్ అని అంటూ ఉంటారు దీన్ని. ఇది తాడేపల్లిగూడ నుంచి వచ్చే దారి ఇది, రోడ్డు బైపాస్ రోడ్డు ఇది మెయిన్. ఇదేమో రావులపాలెం కేసు వెళ్ళి బైపాస్ రోడ్డు. పనులు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నిర్మాణం పూర్తవడం వల్ల చాలా వరకు ప్రమాదాలు ఇక్కడ నిర్మూలించవచ్చు.